హాయ్ ఆల్, ఇవాళటి రెసిపీ ఆలుగడ్డ చిక్కుడుకాయ కర్రీ. ఈ కర్రీ చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ముందుగా చిక్కుడుకాయని కట్ చేసుకొని బాగా వాష్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు రెండు టమాటాలు, రెండు ఆలుగడ్డలు కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాండిలో ఆయిల్ వేసేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, రెండు పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు దాంట్లో ఆలుగడ్డలు వేస్తున్నాను. దాన్ని బాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత దాంట్లో పసుపు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే చిక్కుడుకాయ కూడా వేసేసాను. దీన్ని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నాను. 2 నిమిషాల తర్వాత తీస్తే చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో టమాటోలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందని. చూడండి సాఫ్ట్గా అయిపోయింది కదా మొత్తం కర్రీ అంతా. ఇప్పుడు దీంట్లో నేను 1/2 స్పూనే కారం వేస్తున్నాను. కారం ఎక్కేయట్లేదు. అన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టేసుకొని తీసేస్తున్నాను. చూడండి కర్రీ అన్నది 80% ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకొని కొన్ని వాటర్ వేసుకున్నాను, అస్సలు ఎక్కేయలేదు నేను, ఎందుకంటే ఆల్మోస్ట్ అది మొత్తం ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసుకొని తీసేసుకున్న తర్వాత చూడండి కర్రీ అన్నది రెడీ అండి. అంతే, కర్రీ అయిపోయింది. చాలా తొందరగా అయిపోతుంది, చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాను. అంతే, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను డైలీ రెసిపీస్ పెడుతున్నానండి, ఖచ్చితంగా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు దీంతో కాంబినేషన్గా నేను చపాతి చేస్తున్నాను. రైస్తో బాగుంటుంది, కాకపోతే మేము చపాతీతో ఇష్టపడతాం ఎక్కువగా. ఇప్పుడు చపాతి చేసేసుకుంటున్నాను. చపాతి బాగా కాల్చుకోవాలి. కొంతమంది అంటారు మాకు రౌండ్గా రావు చపాతీలు అని, ఎందుకంటే వస్తాయి ఖచ్చితంగా, అది చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి, ఒకటేసారి అనేది రాదు ఎవరికైనా, ఇలా చేస్తూ ఉంటే వస్తాయి. చూడండి అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీతో తింటే చాలా బాగుంటుంది, రైస్కైనా బాగుంటుంది బట్ చపాతీకి ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.